నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. మన మిద్దె తోటలో ఎటువంటి కంటైనర్స్ ఉపయోగించుకొని మనం మొక్కలు పెట్టుకోవాలన్న విషయం మీద నేను ఎటువంటి కంటైనర్లు ఉపయోగించుకుంటున్నాను చూపిస్తానండి. మనం 10 లీటర్ల పెరుగు బకెట్లు ఉపయోగించుకుంటాం కదా, అవి ఒక 3 సంవత్సరాల కంటే ఎక్కువ రావండి. అవి తర్వాత ఇరిగిపోవడం అవి జరుగుతాయి. తర్వాత గ్రో బ్యాగ్స్ అంటే 5 ఇయర్స్ వస్తాయి. అవి బాగా కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంటాయి. ఇలాగా మనం ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందండి. గ్రోబ్యాగ్స్, ఈ పెరుగు బకెట్లు కాకుండా ఈ థర్మోకోల్ బాక్స్లు మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఉంటాయండి. అవి మనం అడిగి తెచ్చుకుంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, లేదంటే వాళ్ళు ఎంతో కొంత తక్కువ రేటుకి, చాలా తక్కువ రేటుకి దొరుకుతాయండి ఇవి. ఆ విధంగా మనం తెచ్చుకొని మొక్కలు వేసుకుంటే మనకి 2-3 సంవత్సరాల్లో పోవండి. అవి దాదాపు 6-7 సంవత్సరాల పైన ఉంటాయండి. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అవి మళ్ళీ మనం మొక్కల్ని మళ్ళీ తిరిగి పెట్టుకునేప్పుడు జాగ్రత్తగా మట్టిని వంపుకుంటే అవి పగిలిపోకుండా ఉంటాయండి. నాకు బకెట్లు చాలా వరకు ఇరిగిపోయినాయండి, అందువల్ల నేను థెర్మోకోల్ బాక్స్లో ఈ సంవత్సరం నేను మొక్కలు వాటిలోనే పెంచుదాం అనుకుంటున్నాను. నేను ఏ విధంగా వాటిని ఉపయోగిస్తాను, మనం ఎలాగా అసలు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఆ విధానం మీకు చేసి చూపిస్తాను. రండి, చూసారు కదండి ఈ థెర్మోకోల్ బాక్సులు నేను బయట నుంచి తెచ్చుకున్నాను. తెలిసిన వాళ్ళు ఇచ్చారు, ఒకసారి అడిగితే ఇచ్చారు. ఈ థెర్మోకోల్ డబ్బాలు చాలా ఇచ్చారు నాకు. ఈ వీటిల్లో నేను మొక్కలు వేసుకుందామని నేను ఇప్పుడు తీసుకొచ్చాను. ఈ మొక్కలు ఎలా వేస్తాను చూపిస్తాను. ఈ ప్లాస్టిక్ బకెట్లు అయితే మనకి ఎక్కువ సంవత్సరాలు ఉండట్లేదండి, 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండట్లేదు. అందువల్ల నేను ఈ సంవత్సరం నుంచి నేను థెర్మోకోల్ డబ్బాలు వేద్దామని అనుకుంటున్నా. ఈ థెర్మోకోల్ డబ్బాలో కూడా చక్కగా వెడల్పు అయ్యి బాగుందండి, బకెట్ల కంటే కాస్త బాగుంది. అందువల్ల నేను బకెట్లు వేసే మొక్కలే దీంట్లో వేసుకోవచ్చు అంత ఇదిగాని అని చెప్పి నేను తీసుకున్నా. ఇదిగోండి, ఇది థెర్మోకోల్ బాక్స్. ఇది ఈ బాక్స్ ఇది దాదాపు 1 ఇంపా ఉంటుందండి వెడల్పు. ఈ పొడుగు 1 ఇంపా ఉంటుంది, వెడల్పు 1 అడుగు ఉంటుందండి, లోతు 10 ఇంచెస్ ఉంటుందండి. ఈ విధమైన థెర్మోకోల్ బాక్సుల్లో నేను వంగ మొక్కలు అయితే ఒక 2 వేసుకోవచ్చండి, టమాటా మొక్కలు అయితే ఒక 4 వేసుకోవచ్చు, 4 మూలలో 4 వేసుకోవచ్చు. తర్వాత బెండ కూడా 4 వేసుకోవచ్చండి, దానికి తగ్గట్టుగానే మట్టి వేసుకుంటాం కాబట్టి. ఈ విధంగా రకరకాల మొక్కలు వేసి మనం ఈ థెర్మోకోల్ బాక్స్లో ఎన్ని రకాలన్నా, ఏ రకమైన మొక్కలైనా, పూల మొక్కలు ఇలాగ కూరగాయ మొక్కలు ఏదన్నా ఆకుకూరలు ఏదన్నా వేసి పెంచుకోవచ్చండి. అయితే ఈ థెర్మోకోల్ బాక్స్ మనకి భూమిలోకి కలవదండి, ఇది భూమిలో కలవదు కాబట్టి మనం రీయూజ్ చేసుకోవడం వల్ల మనం కొంత పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఇలా వాడుకోవచ్చు. ఇది భూమిలో కలవాలంటే 5 లక్షల సంవత్సరాలు పడుతుందటండి. ఇది నిజమో కాదు తెలియదు కానీ సైన్స్ ప్రకారం ఇలాగ చెప్పడం జరిగింది, 5 లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఇది భూమిలో కలవదు కాబట్టి మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ఈ థెర్మోకోల్ బాక్సులని మనం ఇలాగ మొక్కలు పెట్టుకొని రీయూజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కాస్త కొంతవరకన్నా మనం తగ్గించే వాళ్ళం అవుతాము. దీనికి కూడా కింద బాక్సులకి కన్నా పెట్టాలండి. ఇలా స్టవ్ మీద ఈ ఐరన్ రాడ్ ఇలా వేడి చేసుకుంటే వేడెక్కుతుంది బాగా. ఈ వేడెక్కిన తర్వాత మనం దీన్ని ఏం చేస్తామంటే మనం ఇట్లాగా ఇక్కడ ఇలాగ మనం దీనికి అడ్డు పెట్టుకునేటట్టు ఒక 3 వరుసగా పెడతానండి. నా దగ్గర చిన్న బ్రిక్స్ ఉన్నాయి, అవి పెట్టడానికి అనుకూలంగా నేను ఇట్లాగా 3 కన్నాలు ఇలా దగ్గర దగ్గరగా పెడుతున్నాను. ఇక్కడ ఒక రాయి, ఇక్కడ ఒక రాయి పెడదామన్న ఉద్దేశంతో నీళ్లు వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ పక్కలు కూడా సైడ్లు, ఈ సైడ్లు ఈ సైడ్లు కూడా ఒక్కొక్క హోల్ పెట్టానండి. చూడండి, ఇంకో ఇట్లాగా ఇట్లా హోల్ పెట్టాను. ఈ విధంగా మనకి వాటర్ స్టోర్ అవ్వకుండా మన ఈ డ్రైనేజీల నుంచి మనకి ఈ కన్నాల్లోంచి మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటే బయటికి వెళ్ళిపోద్దని ఉద్దేశంతో ఇట్లాగా పెట్టాను. ఈ విధంగా థెర్మోకోల్ బాక్సులు చాలా తెచ్చుకున్నానండి. మొక్కలు పెట్టుకోవడానికి అన్ని కన్నాలు పెట్టి సిద్ధంగా ఉంచుకున్నాను. ఈ థెర్మోకోల్ బాక్సుల్ని మిద్ది తోటలో తీసుకెళ్ళానండి. అక్కడ కిందన బాక్స్ పెట్టడానికి 2 ఇటుకలు పెట్టాను. ఇటుకల పైన నేను ఈ బాక్స్ పెట్టాను, కదలకుండా అట్లాగా పెట్టుంచాను. పెట్టి ఇక్కడ హోల్స్ పెట్టాను కదా, నా దగ్గర సిమెంట్ బ్రిక్స్ చిన్న చిన్నవి ఉన్నాయండి. ఇది అంతకుముందు ఎప్పుడో కొన్నాను, అవి ఉన్నాయి. ఆ 2 ఇలాగా పెట్టుకునేటట్టు నేను హోల్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఇట్లా పెట్టుకొని నేను దీంట్లో ఇప్పుడు గార్డెన్లో వచ్చిన మన వేస్టేజ్ అంతా తీసేసానండి. పచ్చిదే ఇదంతా, ఇదంతా తీసేసాను. ఇది తీసేసి ఇప్పుడు ఈ థెర్మోకోల్ డబ్బాల్లో ఇలా అడుగున వేసేసుకుంటాను నేను. ఇట్లా అడుగున వేసేసుకుంటే ఇదంతా మళ్ళీ కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోద్ది మట్టి పడగానే.
ఇలా అన్నిట్లో ఇలాగ వేసేసుకున్నాను అండి మట్టి. ఇలాగ అన్నిట్లో నేను రాళ్ళు పెట్టుకొని కన్నాల దగ్గర రాళ్ళు పెట్టుకొని ఇట్లాగా గార్డెన్ చెత్త అంతా వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో నేను మట్టి నింపుకుంటాను. ఇట్లాగా బకెట్తో మట్టి వేసేస్తా. ఇట్లాగా ఇంకా కొద్దిగా పడుతుంది వేస్తాను. దీంట్లో కూడా ఇట్లాగే ఇట్లా మట్టి వేయగానే సదిరేసుకుంటండి. ఈ అడుగునున్నది కూడా మనకి చక్కగా కంపోస్ట్ అయిపోద్ది. మనకి అవదనే ఏది ఉండదు, చక్కగా కంపోస్ట్ అయిపోద్ది. ఒక బకెట్ వేసుకున్నానండి. అట్లాగే ఇంకొక బకెట్ కానీ అర బకెట్ కానీ పడుతుంది. బకెట్ ఫుల్గా పట్టకపోవచ్చు. మళ్ళీ కంపోస్ట్లే ఇస్తాను కదా తర్వాత తర్వాత. ముందు మొక్క పెట్టడానికి అనువుగా ఉన్న మట్టి వరకు ఉంటే చాలండి. ఈ మొక్క పెట్టేసేయనుకో. ఇక్కడ మొక్క పెట్టేస్తే మళ్ళీ ఏదైనా మనకి అడుగు వెళితే మనం ఏం చేస్తామంటే మళ్ళీ పైనుంచి మనం కంపోస్ట్లు ఏవి ఇస్తూ ఉంటాం. ఇదిగోండి ఇలా థర్మోకోల్ డబ్బాలో నేను బీన్స్ వేసుకుందామని పెట్టుకున్నాను. ఇలా బీన్స్ వేసుకుందామని ఇట్లా బాక్స్లో పెట్టుకున్న తర్వాత మధ్యలో బకెట్లు ఖాళీగా వచ్చినాయి కదా, మిర్చి ఏదైనా పెడదాం. ఆ మధ్యలో రెండు బాక్స్ మధ్యలో మిర్చి ఖాళీగా ఉంది కదా అని ఆ బకెట్లు పెట్టాను. దాంట్లో మిర్చి ఎలా వేద్దామని ఇట్లాగా ఈ దీంట్లో ఆకాకర దుంపలు ఆల్రెడీ వేసానండి. ఈ రెండిట్లో ఈ టబ్లో వేశాను. ఇదిగోండి థర్మకోల్ డబ్బాలు అన్నీ నింపుకున్నాను. నిన్న అంతకుముందు పాతవి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా వరకు అన్నీ నింపి రెడీ చేసుకున్నా. ఇవన్నీ నేను వంగ మొక్కలు వేద్దామని నేను అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. ఈ థర్మకోల్ డబ్బాలు ఈ డబ్బాలన్నీ వరుసగా నింపుకున్నా. తర్వాత నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత గ్రో బ్యాగ్స్ కూడా నా దగ్గర ఒక 5 ఉన్నాయండి. వాటిలో కూడా మట్టి అన్నీ నింపుకొని పెట్టుకున్నా. ఈ థర్మకోల్ డబ్బాలు, గ్రో బ్యాగ్స్, ఇట్లాగా బకెట్లు ఇలా అన్నీ నింపుకున్నాను. ఇవన్నీ వంగ టమాటా బెండ వేసుకుందామని. తర్వాత టైర్లు అండి. ఈ టైర్లు కూడా నేను మట్టి పోసుకుని సిద్ధంగా చేసి ఉంచుకున్నాను. చామంతులు వేద్దామని, చామంతులు వస్తే చామంతులు వేద్దాం రెడీగా చేసి ఉంచుకున్నాను. ఈ ఈ బకె ఈ రౌండ్ డ్రమ్ చుట్టూ రండి పక్క నుంచి నేను ఇలా వరుసగా బకెట్లు పెట్టుకున్నా. ఇంకో లైన్ కూడా పెట్టుకుంటాను. ఒక లైన్ పెట్టాను. ఈ లైన్లో కూడా నేను వంగాయ వేస్తానండి. వంగాయ వేస్తాను. ఇది పెద్ద డ్రమ్లో కూడా ఏదైనా వేసుకుంటా. ఇలా ఈ థర్మకోల్ డబ్బాలో పెద్ద డబ్బా వచ్చిందని దీంట్లో రెండు అట్టి మొక్కలు వేశాను. అందుకే ఆ పిల్లర పక్కన అలా పెట్టేసాను అన్నమాట. ఇంకా ఈ మొక్కల పక్కన నేను ఇలాగ పెట్టానండి. బకెట్లు పెట్టుకున్నా. ఇక్కడ మిర్చి వేసుకుందామని ఇట్లా రెడీగా చేసుకున్నాను. వీలైతే ఇంకో లైన్ కూడా పెడతాను. ఇలాగా ఈ పక్కన పాదులే పెట్టాను. ఈ పాదులు వస్తాయి తర్వాత. ఈ పందిరికి పాదులు పెట్టుకుందామని ఇట్లాగా దీని చుట్టూని ఇలా బకెట్లు అరేంజ్ చేసుకున్నా. ఇట్లాగా నేను నారు రాగానే నేను తెచ్చి వేసుకుంటానండి. చూసారు కదా నేను ఎలా యూజ్ చేసుకున్నాను. ఈ థర్మకోల్ బాక్సులన్నీ నేను వరుసగా పెట్టుకొని మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉంచుకున్నానండి. అట్లాగే బకెట్లు, కొన్ని బకెట్లు మిగిలినాయి కాబట్టి నా దగ్గర 300 బకెట్లు ఉండేయండి. కొన్ని పోయినాయి, చాలా వరకు ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ ఇయర్ కంటే రావండి అవి. అందువల్ల నేను నెమ్మదిగా థర్మకోల్ బాక్సుల్లోకి వెళ్తున్నాను. వాటిలోనే మొక్కలు వేయాలని అనుకున్నాను. అందువల్ల ఆ విధంగా చేస్తున్నాను. మీరు చూసారు కదా థర్మకోల్కి బాక్సులు ఎలాగా హోల్స్ పెట్టి మన వేస్ట్ నీరు బయటకు వెళ్ళేటట్టు డ్రైనేజ్ ఎట్లా పెట్టుకోవాలన్న విషయాలన్నీ మీకు చూపించాను. చూసారే కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.